చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి మేము జూనియర్ కాలేజెస్ని విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లైంట్స్ బేస్డ్ చేసుకుని సో మెనీ కంప్లైంట్స్ మాకు కమిషన్ కోసంతో చైర్మన్ సార్ డిసిషన్ తీసుకుని మనం ఒక ఫిజికల్ విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేమంతా ప్లాన్ చేసుకుని 3 డేస్ నుంచి మేము కాలేజెస్ అన్నీ విజిట్ చేస్తున్నాము. పర్ డే 2 కాలేజెస్ విజిట్ చేస్తున్నారు ఒక్కొక్క మెంబరు. చాలా డీప్గా మేము మా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. తర్వాత నిన్న మా ఇన్స్పెక్షన్స్లో బయటపడింది ఏంటి అంటే ఫీజులన్నీ కూడా మనము 70% మాత్రమే తీసుకోవాలంటే చాలా కాలేజెస్ సపోజ్ ఒక 1 లాక్ ఉందనుకోండి లాస్ట్ ఇయర్, దాన్ని 1,30,000 చేసి మళ్ళీ 1,30% తగ్గించామని చెప్పేసి 1 లాక్ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మనము వేరే అదర్ ఫీజులు ఏమి కలెక్ట్ చేయొద్దంటే చాలా కాలేజెస్ హాస్టల్ ఫీజు కూడా కలెక్ట్ చేస్తున్నారు. దాంతో కలిపి పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా హాస్టల్ ఫీజు కూడా కలెక్ట్ చేశారు. అదేవిధంగా కోచింగ్ ఫీజు అని, బుక్స్ అని, ల్యాబ్స్ ఫీజు అని, తర్వాత ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ అని, ఇలా స్పెషల్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ అని డిఫరెంట్ వాళ్ళు ఎంతైతే తీసుకుంటారో, మేము నిన్న ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు 2,55,000 పర్ ఇయర్ అని చెప్పి తెలిసింది. 2 ఇయర్స్కి 5 లాక్స్ నియర్ బై ఉంది వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కొన్ని కాలేజెస్ అయితే 5 లాక్స్ ముందే ఫస్ట్ ఇయరే కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సెకండ్ ఇయర్లో పిల్లలకి ఇష్టం లేకపోయినా అదే కాలేజీలో కంపల్సరిగా చదవాల్సి వస్తుంది. వాళ్ళు ఫీజు కూడా రిఫండ్ చేయటం లేదు. ఏది కారణాల వల్ల కూడా వాళ్ళు ఆ స్టూడెంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అదే కాలేజీలో కంటిన్యూ చేయాలనే స్ట్రెస్ వాళ్ళ మీద ఉంటా ఉందండి. చాలా అవకతవకలు ఫీజుల విషయంలో. వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తున్నారో అంతే కలెక్ట్ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఎంత మాత్రం వాళ్ళు నష్టపోవడం లేదు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. పేరెంట్స్ని అసలు ఏం తెలియదు. పేరెంట్ రాగానే 145,000, 140,000, 2 and 2.5 lakhs అని ఒక ఫిగర్ చెప్తున్నారు. చాలామంది పేరెంట్స్ కూడా ఇది ట్యూషన్ ఫీజులో ఇంత కలెక్ట్ చేయాలనే అవేర్నెస్ కూడా ఎవరికీ లేదు. చాలా తక్కువ కనిపించింది మేము పేరెంట్స్ అందరినీ విజిట్ మాట్లాడినప్పుడు. అందరు కూడా అడ్మిషన్స్ కొరకు కాలేజీలకు వస్తుంటే పేరెంట్స్ని మేము మాట్లాడాము, అలాగే స్టూడెంట్స్తోని మాట్లాడాము. చాలా అంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. మా నారాయణ రెడ్డి సార్ కానీ, ఈశ్వరేష్ సార్, వీళ్ళంతా కూడా హాస్టల్స్ కూడా బాగా వెరిఫికేషన్ చేశారు, థరో వెరిఫికేషన్. దాంట్లో నేను కూడా చూశాను, చాలా అధ్వానంగా ఉన్నాయండి హాస్టల్స్. 15 ఇయర్స్ క్రితం చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు మాకు మళ్ళా చెప్తున్నారు, మేము చదువుకున్నప్పుడు కూడా అట్లాగే ఉంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉందా, అది పశువుల కష్టం కంటే కూడా హీనంగా ఉంటాయి మేడం అని చెప్పి అని అన్నారు. రూమ్కి ఇట్లాంటి కోవిడ్ కండిషన్స్లో రూమ్కి 18 మంది పిల్లల్ని కూడా వాళ్ళు వేస్తున్నారు. ఆ రూమ్లో ఒకటే బాత్రూమ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు స్నానాలు చేయాలి, ఎప్పుడు మొహాలు కడగాలి అన్నట్లు ఉంటుందన్నమాట. అంత వాటర్ అక్కడే, టాయిలెట్స్ అక్కడే, ఆ పక్కనే వాళ్ళ రూమ్స్. చాలా బ్యాడ్ స్మెల్తోని కాలేజెస్ అన్ని హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాయి. చాలా కాలేజెస్ పరిస్థితి అదే విధంగా ఉంది. వాళ్ళు ఫీజుల్లోనూ తగ్గించట్లేదు ఏమి, అలాగే ఆ ఫీజుకు తగ్గట్టు హాస్టల్ కూడా ఎంత మాత్రం బాగలేదు. ఈ విషయాలన్నీ కూడా మేము ఇప్పుడే నారాయణ రెడ్డి గారు మీకు గ్రీవియన్స్ సెల్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి ఫోన్ చేయమని పేరెంట్స్లో మీరు అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. పేరెంట్స్ని మేము అడిగాము, మీరు వెళ్ళి చూడొచ్చు కదా క్లాసుల్లోకి, హాస్టల్లోకి మీ పిల్లలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడొచ్చు కదా అంటే వెళ్ళనీరట. అసలు పేరెంట్ని ఆ జాయిన్ చేసేసి ఫీజు కట్టేసి అట్నుంచి అటే వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఎట్లాంటి రైట్ లేదు. చూస్తాము ఇలా బాగలేదని చెప్తున్నారు పిల్లలు అంటే అయితే తీసుకెళ్ళిపోండి అని అంటున్నారు. వాళ్ళకి ఇక వేరే ఆల్టర్నేషన్ లేకుండా పోయింది ఎక్కడ జాయిన్ చేస్తానికి. అందుకని ఇంకా ఏదో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కదా, ఏదో ఒకట్లే అని చెప్పేసి ఒక కాంప్రమైజ్కి వచ్చి పిల్లల్ని కన్విన్స్ చేసుకుని ఇంకా వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయి ఈ పరిస్థితుల్ని భరిస్తున్నారు. పిల్లలు కూడా ఎక్కువ కంప్లైంట్ చేసినా వాళ్ళని మళ్ళీ యాక్షన్, నీకు నచ్చకపోతే వెళ్ళిపో అనడం కానీ, లేకపోతే ఇండివిజువల్గా రూమ్లో పిలిచి వాళ్ళని భయపెట్టడం, నీకు టీసీ ఇవ్వము అది ఇవ్వము, బ్యాడ్ కండక్ట్ అని రాస్తాము అని చెప్పేసి చాలా భయపడుతున్నారు మేనేజ్మెంట్స్. పేరెంట్స్ని భయపెడుతున్నారు, పిల్లల్ని భయపెడుతున్నారు. అందువల్ల ఎవరు కూడా మాకు చెప్పడానికి, వాళ్ళ పేర్లు చెప్పడానికి కానీ వాళ్ళ ఊర్లు చెప్పడానికి పేరెంట్స్ భయపడుతున్నారు, పిల్లలు భయపడుతున్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ వల్ల మా గ్రీవియన్స్ నంబరు అందరికీ చేరేటట్లు చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా కమిషన్ కూడా వాళ్ళు రావచ్చు, పేరెంట్స్ రావచ్చు, వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళు మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. సో తప్పకుండా మేమంతా కలిసి మీ రిపోర్ట్స్ అన్నీ మేము
కన్సాలిడేటెడ్ గా చేసుకుని ఎలాగా ఈ యొక్క దోపిడిని అరికట్టాలి, ఎలా చేయాలి అని మేమంతా కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తాము. అది ఈ వీక్లోనే మేము చూస్తాము. తప్పకుండా మా చైర్మన్ గారి సజెషన్స్తోని వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి అనేది మేము తప్పనిసరిగా తీసుకుంటాము. యాక్షన్ తీసుకోవడం అనేది ఈ కాలేజీల మీద తప్పనిసరిగా తీసుకుంటామండి.